గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ రాజేంద్ర. బులెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. జాతీయ జనాభా రిజిస్టర్ అప్డేషన్ కు ఆమోదం, మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. యేసు బోధనలు సమాజానికి మార్గదర్శకాలు, క్రైస్తవులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు. రాయచోటిలో ఏపీ సీఎం పర్యటన, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న జగన్. రాజధాని విషయంలో టీడీపీ నేతలది అనవసర రాద్ధాంతం, చంద్రబాబు వ్యాఖ్యలపై బొత్స ఆగ్రహం. ఐదు కోట్ల మందిని అయోమయంలో నెట్టారు, జగన్ పాలనపై దేవినేని ఉమ విమర్శలు. విశాఖలో రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నాం, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్న గంట. మరో వారం రోజుల్లో హాజీపూర్ కేసులో తీర్పు, నిందితుల్ని మళ్లీ విచారించారన్న జడ్జి. హైకోర్టుకు దిశ నిందితుల రీపోస్ట్ మార్టం వీడియో, వారంలో రానున్న సమగ్ర నివేదిక. నల్ల చొక్కాలతో ప్రజల నిరసన, రాజధాని మార్చొద్దన్న వెంకయ్యకు వినతి. రాజధాని మౌలిక సదుపాయాల పేరుతో స్కెచ్, చంద్రబాబు ప్లాన్లన్నీ బిడిసికొట్టాయన్న విజయసాయిరెడ్డి. అమరావతిలో ఉధృతంగా రైతుల ఆందోళన, నల్ల చొక్కాలతో రాజధాని ప్రజల నిరసన. ఓట్ల కోసం మడమ తిప్పే నేత జగన్, ట్విట్టర్లో లోకేష్ విసుర్లు. రాజధానిపై జగన్ వైఖరి వింతగా ఉంది, అవగాహన లేకుండా పాలన చేస్తున్నారన్న కన్నా. రాజధానిని మారిస్తే ఊరుకోం, బెజవాడలో న్యాయవాదులు ర్యాలీ. వ్యవసాయంపై అందరూ దృష్టి సారించాలి, వనరులను సద్వినియోగం చేసుకోవాలన్న వెంకయ్య. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్, గెలిచే అభ్యర్థుల కోసం నేతల కసరత్తు. మే 2న ఈసెట్, మే 5, 6, 7 తేదీలో ఇంజనీరింగ్ ఎంసెట్, తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల. ఫాస్ట్ట్రాక్ కోర్టులో సమత కేసుపై విచారణ, 2వ రోజు సాక్షుల ఎంక్వైరీ. అస్మా బేగం శరీరంలోని బుల్లెట్ కేసులో కొత్త కోణం, ఓ పెళ్లి భారత్లో వ్యక్తి కాల్చినట్లు అనుమానం. ఇరవై 7తో ముగియనున్న మండల పూజ, శబరిమలకు పోటెత్తిన భక్తజనం. ఇరవై 7న సీఎంగా హేమంత్ ప్రమాణ స్వీకారం, హాజరు కానున్న కాంగ్రెస్ ప్రముఖులు. కేంద్రానికి వ్యతిరేకంగా జర్మనీ విద్యార్థుల నిరసన, దేశం నుంచి వెళ్లగొట్టిన ఇమిగ్రేషన్ అధికారులు. పశ్చిమ బెంగాల్లో గవర్నర్ కారును అడ్డుకున్న విద్యార్థులు, సిఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళనలు. ఇండోనేషియాలో ఘోర ప్రమాదం, లోయలో పడ్డ బస్సు, 24 మంది దుర్మరణం. ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం, ఈ దశాబ్దం వన్డే క్రికెట్ కెప్టెన్గా ప్రకటించిన సీఏ.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.